వెల్కమ్ టు గల్లీ కహానీ ఈ ఎపిసోడ్కి నేను పెట్టుకున్న పేరు చిన్ననాటి జ్ఞాపకాలు నాకు బాగా గుర్తుంది నా చిన్నప్పుడు అనుకుంటా డెకన్ క్వీన్ బస్సు ఎప్పుడూ చూస్తూ ఉండేవాడిని ఆ బస్ నెంబర్ ప్లేట్ మీద జెడ్ అనే అక్షరం హైలైట్ చేస్తూ ఉండేది ఆ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సు మీద కూడా జెడ్ అనే అక్షరాన్ని నోటీస్ చేశా ఆ తర్వాత అనుకోకుండా ఇంకో రోజు మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న ఆర్టీసీ భవన్ బయట ఉన్న ఇంకో బస్ మీద కూడా జెడ్ అనే అక్షరాన్ని నోటీస్ చేశా నాకు తెలిసిన చాలామందిని అడిగా జెడ్ అనే అక్షరం ఎందుకు రొటీన్గా ప్రతి నెంబర్ ప్లేట్ మీద కనిపిస్తోంది అని ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు లక్కీగా మా పెద్ద మామయ్య ఎందుకో కాలేజ్ నుంచి త్వరగా వచ్చారు మా పెద్ద మామయ్యని అడిగా మావయ్య జెడ్ అనే అక్షరం ఎందుకు ప్రతి ఆర్టీసీ బస్ రిజిస్టర్ నెంబర్లో కామన్గా కనిపిస్తోంది అని అప్పుడు ఆయన చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో కొన్ని బస్సులు ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట అప్పటి నుంచి జెడ్ అనే అక్షరాన్ని రిజిస్టర్డ్ నెంబర్స్లో ఇంక్లూడ్ చేయడం మొదలైంది ఆఖరికి ఈ ఆనవాయితీ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉందంట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో మన భారతదేశంలోకి విలీనం చేసేటప్పుడు చివరి నవాబ్ కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్లో కండిషన్ ఏంటంటే జెడ్ అనే అక్షరాన్ని మీరు స్కిప్ చేయొద్దని ఎందుకంటే వాళ్ళ అమ్మగారి గుర్తుగా ప్రతి ఆర్టీసీ బస్ రిజిస్టర్డ్ నెంబర్లో జెడ్ అనే అక్షరం ఇంకా కొనసాగాలన్న ఉద్దేశంతో ఆయన కోరారంట ఆ కోరికను గౌరవించి ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా జెడ్ అనే అక్షరాన్ని ఇంక్లూడ్ చేయడం మర్చిపోలేదు నాకెందుకో నిన్న గుర్తుకొచ్చింది ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు మీకేవైనా గుర్తుంటే కింద కామెంట్స్లో రాయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈస్ కృష్ణతేజ సైనింగ్ ఆఫ్